రే ముద్దు, ఈ టైంలో వచ్చావేంట్రా? రే ఏడవకురా, జరిగింది ఏదో జరిగిపోయింది, నేను చూసుకుంటాను. కావాలని చేయలేదన్నయ్య, వాళ్ళిద్దరు అలా చూసేసరికి ఒక ఆవేశంలో చేసేసారు, కానీ ఇప్పుడు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేం భయపడకరా, నేను చూసుకుంటానని చెప్పానుగా, నువ్వు వెళ్ళి కాసేపు మాట్లాడకుండా పడుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మాట్లాడకుండా పడుకో, పడుకో. పడుకోరా. చచ్చిపోతారన్నయ్య, నాకు బతకడం ఇష్టం లేదు. చెప్తావే రే, రే 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 చెప్తే వెన్రా, రే ముద్దురా, రే ముద్దు దిగరా రే. చెప్తే వినరా, చావకూడదురా ముద్దురా, రే అన్నయ్య మాట వినరా, రే ముద్దు ముద్దు ప్లీజ్ రా, రే నీకు దండం పడతానరా, దిగరా దిగరా రే. మనిషి డబ్బులు వెతుకుంటే వెళ్ళచ్చు, పనిని వెతుకుంటే వెళ్ళచ్చు, కానీ చావును వెతుకుంటే వెళ్ళకూడదురా, చావే మనల్ని వెతుకుంటే రావాలి. రే ముద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను, దిగరా. నేను ఆల్రెడీ చచ్చిపోయాను, ఇది కేవలం శవం అన్నయ్య, ఈ శవం ఇక్కడ ఉండకూడదు, నేను పోతానన్నయ్య. రే రే రే, ఈ లోకల్లో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? ప్లీజ్ రా, చెప్తే వినరా రే. ఊరేసుకుంటే నొప్పి పుడుతుందిరా, ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవరా రే, ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవరా రే, చెప్తే వినరా. ఏంటన్నయ్య ఇదో నొప్పే, ఆ నొప్పే తట్టుకున్నాను. నాకు అర్థమైందిరా అన్నయ్య, తన్ని చంపగానే అక్కడే చచ్చిపోయి ఉండేవాడిని, కానీ చావలేకపోయాను, ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు కదా, నాకు అన్ని నువ్వే కదా అన్నయ్య, నన్ను కంటికి రెప్పల పెంచి పెద్ద చేసింది నువ్వేగా. నీలాంటి అన్నయ్య నాకు ఇంకో జన్మలో దొరుకుతాడు లేదో నాకు తెలీదు, తెలీదు. అందుకే చివరిగా ఒకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళాలని నేను ఇంత దూరం వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిపోకురా. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. రేయ్ చెప్తే వినరా రేయ్ ముద్దు, నేను ఉండను అడికు రేయ్ 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 వినరా వినరా రేయ్ 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 ముద్దు ప్లీజ్ రా రేయ్, క్షమించు ముద్దు, నేను ఉండను అడికు రేయ్ ముద్దు, పోతాను రేయ్ రేయ్. అయ్యో 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 అమ్మా, అయ్యో అయ్యో, పోయాడే పోయాడే. అమ్మాయి నేను మోసం చేసింది, ఆ అమ్మాయి నువ్వు చంపేశావు,
ఈ లోకంలో అలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు. అలా మోసం చేసే వాళ్ళని నేను చంపుతాను. నీ స్థానంలో ఉండి నేను చంపుతాను. ఇక మీద నేనే నువ్వు, నువ్వే నేను. ఈ రోజు నుంచి నువ్వు మొద్దు మదనవి కాదు, మన్మధుడివి. నీ చావుని దాచిపెడతాను. పెట్టాలి. ఎలా? నా తమ్ముడి చితిమంటల్లోనే నా మనసులో ఉన్న ప్రేమ కూడా కాలి బూడిదైపోయింది. ప్రేమకి ప్రతిరూపమైన నీలాంటి మంచి అమ్మాయి నా తమ్ముడికి దొరుకుంటే నా తమ్ముడు నాకు దక్కేవాడు. పగతో రగిలిపోకుండా నా జీవితం నీ ప్రేమతో పునీతమయ్యేది. కాని విధిరాతని ఎవరూ తప్పించలేరు. ఇది నేను ఎంచుకున్న దారి. నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఆ భగవంతుడికి మాత్రమే తెలిసింది.